సీమలో ఎందరో నటీమణులు తమ నటన వైదుష్యంతో సినీ ప్రస్థానాన్ని కొనసాగించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుట్టాయేమో అని అనిపించేలా అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి ఆ పాత్రలకు జీవం పోశారు అలనాటి మేటి తారామణులు. అజరామరంగా నిలిచిన అలాంటి గొప్ప నాయికల్లో భానుమతి, అంజలీదేవి, సావిత్రి, జమున ముందుంటారు. ఈ జాబితాలోకి వస్తుంది ఈతరం సావిత్రిగా పేరు తెచ్చుకున్న అందాల సౌందర్య. మాతృభాష కన్నడం అయినప్పటికీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది మాత్రం తెలుగువారి హృదయాల్లోనే. నటనకు ఎల్లలు హద్దులు లేవని నిరూపించిన సౌందర్య డాక్టర్ కాబోయి యాక్ట్రెస్ అయ్యారు. 1976 జూలై 18న జన్మించిన సౌందర్య అసలు పేరు సౌమ్య. అయితే స్క్రీన్ నేమ్ గా సౌందర్య పేరును సెలెక్ట్ చేసుకున్నారు. మనవరాలి పెళ్లితో టాలీవుడ్ లోకి ఎంటరైన సౌందర్య అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తన అందంతో హావభావాలతో నటనా కౌశల్యంతో అత్యంత ప్రతిభాశాలిగా గుర్తింపును పొందారు సౌందర్య. టాలీవుడ్ టాప్ హీరోస్ అయిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్లతో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. యువ సామ్రాట్ నాగార్జునతో నటించిన హలో బ్రదర్ కమర్షియల్ గా పెద్ద హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు సౌందర్య. అలాగే మోహన్ బాబుతో చేసిన పెదరాయుడు కూడా ఘన విజయాన్ని సాధించడంతో పాటు సౌందర్యకు మంచి నటిగా గుర్తింపునిచ్చింది. స్టార్ హీరోస్ లో ఎక్కువగా నాగార్జున, వెంకటేష్ లతో నటించినప్పటికీ వెంకటేష్ సౌందర్యల కాంబినేషన్ కు హిట్ పేర్ గా పేరొచ్చింది. ఎక్స్పోజింగ్ కు వ్యతిరేకి అయిన సౌందర్య అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం లాంటి మూవీస్ లో అసమాన నటనను ప్రదర్శించి మన రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులను దక్కించుకున్నారు. సౌందర్య చేసిన ఆప్తమిత్ర సెన్సేషనల్ హిట్ కావడంతో అక్కడ పలు ప్రశంసలను అందుకుని తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకున్నారు. ఇదే మూవీని చంద్రముఖి పేరుతో రీమేక్ చేయడంతో సౌందర్య పోషించిన పాత్రను జ్యోతిక చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించిన సౌందర్య 100 సినిమాలకు పైగా హీరోయిన్ గా చేశారు. సంవత్సరాల సినీ ప్రస్థానంలో 6 ఫిల్మ్ఫేర్, 3 నంది అవార్డ్స్ తో పాటు కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీతో తమిళంలో చేసిన అరుణాచలం, పడయప్ప మూవీస్ తో తమిళంలోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించిన సూర్యవంశ్ చిత్రంతో నార్త్ లోను ఎంటర్ అయ్యారు మై సోచ్ రహీ హూ కహా సే షురూ కరూ కైసే షురూ కరూ జో భీ కహనా సాఫ్ సాఫ్ కహ దీజియే నా ముజ్సే శాదీ కరేంగే సౌత్ నార్త్ బిగ్ స్టార్స్ తో నటించిన సౌందర్య పేరు ప్రఖ్యాతుల్ని మరింతగా పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు 2003 లో జిఎస్ రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహమాడిన సౌందర్య ఆ తర్వాత కూడా శ్వేతనాగు మధుమతి లాంటి చిత్రాలలో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్ని చేసి ప్రేక్షకులను అలరించారు ప్రేమరాగం దేవతాళం జట్ట కట్టేరు చేస్తుంటే మంత్రయోగం మాయరాగం అంత కట్టేసి కోస్తుంటే వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా కమలిని నర్తన చాలా మూవీస్ లో నటిస్తుండగా ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది సౌందర్య హఠాన్ మరణంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది తెలుగు సినీ పరిశ్రమ రంగురంగుల సినీ వినీలాకాశంలో ఉజ్వల తారగా ప్రకాశించి తిరిగిరాని లోకాలకు చేరుకున్నప్పటికీ సహజ సౌందర్యం ఉట్టిపడే అందాల నటిగా ఈతరం సావిత్రిగా ఎప్పటికీ చెరపలేని చెరిగిపోని సుస్థిర స్థానాన్ని సినీ అభిమానుల హృదయాల్లో సంపాదించుకున్నారు సౌందర్య ఇప్పుడున్న రాబోతున్న సౌత్ హీరోయిన్స్ కు తన సహజ నటనతో ఆకట్టుకున్న సౌందర్య ఆదర్శనీయంగా నిలుస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే అంటారు సినీతారలు ఎప్పటికీ ధ్రువతారలే అని ఎదురైంది తొల